సనాతన ధర్మం నుంచి వెళ్ళి మన భారతీయ సంప్రదాయంలో చెట్టు పుట్ట రాయిరప్ప బండ నీరు గాలి అన్నీ కూడా దేవునికి ప్రతిరూపాలు దేవుని స్వరూపాలు ఇప్పుడు వనదేవతల మీద చిన్నజీయర్ స్వామి కొందరు కింత కించ కించపరుస్తూ మాట్లాడేనని కొందరు అంటున్నారు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి ఆయన కూడా అలా మాట్లాడడం వెనుక ఏదైనా ఇప్పటి మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా కుట్ర అట్ల ఉందంటారా అంటే మనం కుట్రకోణం కంటే కూడా తన అసూయ ద్వేషాలు మేము ఎప్పుడైనా పనికినాని వాళ్ళమే ఈ భారతీయ మూలాలు ఉన్న దేవీ దేవతలే పనికొచ్చేవాళ్ళు అనే నిజం కూడా అది చెప్పారు స్వామి వారు డైరెక్ట్గా ఎందుకంటే నేను ఇన్ని వేల వెయ్యి కోట్లు పెట్టి బొమ్మ పెడితే ఎవడు రాట్లేదు వీడికి అక్కడ గుట్టలో చెట్లకి లఘో పో పొలం అని వెళ్ళిపోతున్నారు లక్షలాది మంది ఏంటి పరిస్థితి వాళ్ళందరూ వచ్చి తలా పది రూపాయలు వేసినా నాకు ముప్పై వేల కోట్లు వచ్చేది కదా అని ఆలోచనలో ఉన్నారు వాళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మామూలుగా మనం భూమిపుత్రుల జాతర లాలు స్వామి ఇప్పుడు గిరిజన అనేది గిరిజన ఆదివాసి పదేలు ఆదివాసి అనే పదం ఏంటంటే వీళ్ళు ఆది నుంచి ఉన్న వాళ్ళని అడుదాం అంటే జియర్ లేనట్టే కదా తర్వాత వచ్చిన వాడు అన్నట్టే కదా ఆది నుంచి మొదటి వచ్చి ఉన్నవాళ్ళు గిరిజనులను ఎవరిని సంబోధించే వాళ్ళంటే అంటే పర్వత ప్రాంతాల్లో నివసించే వాళ్ళు అంటే గిరుల్లో నివసించే జనుల్ని గిరిజనులు అన్నారు స్వామి వాళ్ళు తక్కువ వాళ్ళని ఉద్దేశం కాదు అక్కడ గిరిపుత్రులు గిరిపు స్వాభావికంగా ఇప్పుడు వనాలు ఉండేవి వనవాసి అంటారు వనాల్లో నివసించే వాళ్ళని ఇంకా కొన్ని కొత్త సంస్థలు వచ్చి వీళ్ళు వీళ్ళందరినీ పూర్తిగా వనవాసునే చేసేస్తున్నాయి వీళ్ళు మూలవాసులు అని చెప్పట్లేవు ఇప్పుడు కూడా ప్రపంచంలో ఉన్న ఫైవ్ లో ఒక ట్రైబ్ చెంచు ట్రైబ్ అతి పురాతనమైన లో తెలుసు కదా రాముని కాలం నుంచిగా అంటే మనము మనం హిస్టారికల్ కానీ మన ఇతిహాస పురాణ గాథలు పక్కన పెడితే చారిత్రకంగా పక్కన పెడితే వాస్తవాలు మాట్లాడుకుంటే ప్రపంచంలో ఉన్న అతి ప్రాచీనమైన జాతుల్లో చెంచు జాతి ఒకటి ఐదు ప్రాచీనమైన జాతులు నువ్వు ఈ జాతి ఒడివి కాదు కదా నువ్వు ఇక్కడ కాదు కదా ప్రూఫ్ అయిపోతుంది కదా గిరిజన దేవత ఓకే భారతీయుల దేవత నాట్ గిరిపుత్రులకే కాదు స్వామి ఇప్పుడు వెంకటేశ్వరం కూడా కొండ మీద ఉన్నాడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మరి వెంకటస్వామిని గిరిజనుల అన్నామా గిరి మీద ఉన్నాడు కదా శ్రీశైలం కూడా గిరిమీద ఉంది మరి గిరిజనుల దేవత అందామా లేదు కదా స్వామి అప్పుడు పెట్టిన సిస్టమ్ వేరు ఇది భారతీయుల దేవి దేవతలు అవి వాళ్ళు మన చనిపోయిన ఇప్పుడు మన జాంబవ మహాముని గురించి చెప్తున్నాను స్వామి ముందు వారు మహా చక్రవర్తి తర్వాత మహాముని అయ్యారు ఇవాళ మనకు ఆరాధ్య దైవం అయ్యారు అలాగే మన పూర్వీకులందరినీ మనం ఆరాధ్య దైవాలు కానీ చూస్తున్నాం కదా మన మహానుభావులందరినీ అట్లాగే సమ్మక్క సారక్కలు కూడా మనకు ఆరాధ్య దైవాలు మన కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారు కాబట్టి వారిని స్మరించుకోవాల్సిందే దైవంగా గౌరవించాల్సిందే వారి ఆశీర్వచనం మనం పొందవలసిందే ఇప్పుడు ఆయన మాట్లాడేడు అంటే అది ఆయన బుద్ధిహీనత స్వామి స్వతగానే ఆ రక్తానికి ఆ డిఎన్ఏలో మోసము కుట్రా కుళ్ళు ఇవన్నీ ఉంటాయి అవన్నీ గ్రైండర్లో వేసి మిక్సీ తీస్తే ఏమంటారు మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే ఈ ప్రోడక్ట్ వచ్చిందనమాట అట్లాంటి వాడు సో పెద్దగా గుర్తించాల్సిన వ్యక్తి కూడా కాదు స్వామి ఏ తెలుగు చిన్న చిన్నజీయర స్వామి ఎందుకు తరచు వివాదాల్లో నిలుస్తారు గతంలో ఆహార నియమాల మీద కూడా ఎందుకు ఎందుకట్లా అంటే సాధువులు ఇప్పుడు మీరు స్వామీజీ మీరు ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు మీరు మంచి ప్రబోధాలు చేస్తారు నేను మంచే వింటా నాకు లక్ష్యం కూడా అదే కానీ అప్పుడప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ అంశం ఏంటంటే ఆయన కామెంట్స్ చేస్తున్నాడు స్వామీజీలు సన్యాసులు ఎతులు దూతలు అవధూతలు ఒక స్ట్రక్చర్ ఉంటుంది స్వామి ఎవరి స్ట్రక్చర్లో వాళ్ళు ఉంటారు పక్క వాళ్ళ మీద పడి ఎవరు అనమాట వీళ్ళు సన్యాసులు ఓకే సన్యాసులు కాదు సన్యాసి లక్షణాలు ఎక్కడ ఉన్నాయి స్వామి ప్రపంచంలో ప్రతి ప్రాణిలో కదా నువ్వు జీవాన్ని చూడాలి పరమాత్మను చూడాలి అంటే నీ పక్క నువ్వు అంటుకో ముట్టుకోవు నువ్వెట్లా అవుతావు అంటే ఆ సన్యాసి లక్షణం నీలో లేదు ఇక సెకండ్ థింగ్ ఇక మీరు ఈ జనరల్ యాక్టివిటీస్కి వస్తే వందల కోట్లు వేల కోట్లు పూగేసుకోవడం వేసుకోవడం ఒక అయితే ఒక సన్యాసి ఒక ఊర్లో ఒక రాత్రి కంటే ఎక్కువ నిద్రించకూడదు నియమం నియమం భిక్షా పాత్ర తీసుకుని వెళ్ళి భిక్షాటం చేసి అది తిని అయిపోయిన మరుక్షణం దాంట్లో ఏదైనా మిగిలితే చుట్టుపక్కల ఉన్న ప్రాణులకి వేసేసి భిక్షాపాత్ర కడుక్కొని పెట్టి నిద్రపోవాలి మరుసటి రోజు వేరే గ్రామానికి ప్రయాణం కావాలి అదట్టు కాలినడక కార్లు ఎక్కొద్దు కచ్చడం బళ్ళు ఎక్కొద్దు శంకరాచార్య వాళ్ళు బై వాకే తిరిగారు ఆయన వారంతా కాశ్మీర్కి పీఠానికి వెళ్ళిన తర్వాతనే వారు అంటే శారదా యూనివర్సిటీ వెళ్ళిన తర్వాతనే వాళ్ళు లోకాచారులు అయ్యారు సేమ్ టైం రామానుజుల వారు కాలినడకన ప్రయాణం చేసి శారదాపీఠాన్ని సందర్శించినాకనే లోకాచారులు అయ్యారు ఇప్పుడు దాన్ని సరస్వతి పీఠంగా ప్రమోట్ చేస్తున్నారు ఇట్స్ నాట్ సరస్వతి పీఠ శారదా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై బుధ భగవాన్ స్వామి కాశ్మీరుని కూడా అందరు ఎందుకు వాళ్ళు అలా చూస్తారంటే ప్రపంచానికి జ్ఞానబిందు జ్ఞాన కేంద్రం కాశ్మీర్ ఎస్ హిమాలయాన్ని కూడా ప్రపంచానికి జ్ఞాన కేంద్రం మీరు ఏ మతాన్ని తీసుకున్నా దాన్ని గురువుగానే చూస్తారు జ్ఞాన కేంద్రంగానే చూస్తారు ఆ ప్రాంతాన్ని అందుకే అక్కడ యూనివర్సిటీ గొప్పగా వెలిసింది ఆ రోజుల్లో తర్వాత మధ్వాచార్యులు కూడా ఎవరైతే లోకాచార్యులుగా ప్రకటించబడ్డారో వాళ్ళందరూ ఆ సందర్శన అయిన తర్వాతే ప్రకటించబడ్డారు సార్ ఇప్పుడు ఈ అనే ఆయన మఠానికి సంబంధించిన వ్యక్తి కాదు బయట నుంచి వచ్చి ఆయన వ్యక్తి జీర్మటంలో ఆ కల్చర్ వేరే ఉంది ఇంకా దాంట్లో భాగం కాదు వేల కోట్లు పోగు వేసుకోకూడదు అట్లా కుప్ప మీద కూర్చుని వేరే వాళ్ళకి బినామీగా ఉండదు ఉండకూడదు సన్యాసులకు ఉండకూడదు ఇప్పుడు మేము స్వామీజీ స్వామి స్వామీజీ సన్యాస అయి ఉండొచ్చు రాజయోగ ఉండొచ్చు మేము రాజయోగంలో ఉన్నాం భార్య పిల్లలు ఉన్నారు కుటుంబం ఉంది మేము వాళ్ళకి సంస్కరించు భార్యను ఎట్లా చూసుకోవాలి పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి సమాజానికి ఏం మెసేజ్ చేయాలి ఆ కష్ట సుఖాలు ఎలా ఉంటాయి మేము తెలుసుకోగలిగినాం ఓకే సో ఇప్పుడు రాజ రాజయోగానికి సంబంధించిన అంశాల్లో చాలా మందికి మేము చెప్పడానికి మాకు యోగ్యత ఉంది ఓకే అంటే మీరు ఆ జీవితంలో నుంచి ఇటు వచ్చింది కాబట్టి కాబట్టి మాకు ఆ యోగ్యత ఉంది ఇప్పుడు నీకు ఆ జీవితం అంటేనే తెలియదు అని చెప్తావు మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ వేసుకొని చేస్తావు ఇవన్నీ అసలు మనకు సంబంధించిన అంశాలే కావు కదా అంతకుముందు డబ్బు నీది కాదు ఎవరిదో ఇప్పుడు నీ దగ్గర ఉంది రేపు ఇంకొకరి దగ్గరకు వెళ్ళిపోతుంది కదా ఆ నిజం మర్చిపోయి జీవితకాలం ఇది నా దగ్గర ఉంటుందనే భ్రమతో అహంకారం తలకెక్కి మాట్లాడిన వదరబోతు మాటలు స్వామి పొరపాటున కూడా అసలు ఆ పదాలు ఉచ్చరించాల్సిన అవసరం దానికి లేదు ఇప్పుడు నువ్వేదో దేవి దేవతల్ని స్మరించుకుంటున్నావు ఆధారించుకుంటున్నావు పూజించుకుంటున్నావు చేసుకో ఎవరు అభ్యసం చెప్పట్లేదే ఎవరో దేవి దేవతల గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అసలు నీకు సంబంధం ఏంటి నేను చెప్తా మా అవసరత వారికి ఉందానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీన్ని మనం దండ అంటాం స్వామి ఇది ఆది దండి అంటే ఒకటే ఒక దండ ఇది రాజశులు ఉపయోగించే స్వామి అన్ని రకాలకు ఉపయోగపడుతుంది ఆయన కూడా ఒక దండం పట్టుకుంటాడు దండి అని చెబుతాడు అంటే మూడు దండలు ఇవే వెదురు బొంగు కర్రలు అవి కూడా ఎక్కడి నుంచి వచ్చాయి స్వామి గిరిజన అటవీ ప్రాంతాల నుంచి వచ్చిన బొంగు కర్రలు అవి అంటే నువ్వు పొదస్తమానం ఎత్తుకొని తిరుగుతున్నావురా ఆదివాసి గిరిజన బొంగు కర్రల్ని పనికి మనం కూడా నీకు అదే తెలియదు అంతే కదా స్వామి అంటే నీకు తెలియకుండానే నువ్వు నువ్వు గిరిజన బొంగు కర్రలు ఎత్తుకొని తిరుగుతున్నావు ఈ లాజిక్ బాగుంది ఇదే ఎత్తుకొని తిరుగుతున్నావు

ఆయన ఒక బురదల్లో దొరలే పందిలాగా రోడ్ల మీద తిరిగే గజ్జి కుక్కలాగా పిచ్చిలేసి తిరిగే పిచ్చివాడిలాగా మనం ట్రీట్ చేయచ్చు స్వామి ఆయనకి స్వామీజీ అర్హత లేదు సన్యాసి యోగ్యత కూడా లేదు స్వామి ఆయన దగ్గర ఏమి ఇచ్చిందో చెప్పానండి ఇప్పుడు మీరు ఓపెన్గా ఏదండి డిబేట్ పెట్టండి స్వామి మేము ప్రాక్టీస్ చేసిన ఆర్ట్స్ మాదిలో ఉన్నాయి ఎదురుగా కూర్చోబెట్టండి తీసుకొచ్చి పదిహేను నిమిషాలు నా ఒళ్ళంతా బొబ్బొలికి లేచి పరిగెట్టిపోతాడు పంచలు కూడా ఉడబిక్కుని బరిబత్తలా నగ్నంగా పరిగెత్తిపోతారు నిజంగా కూర్చుంటాయి నిజంగానే ఇప్పుడు మీరు చెప్పినట్టు నిజంగానే అలాంటి శక్తులు అలాంటి ప్రయోగాలు ఇప్పుడు ఈ కలియుగంలో ప్రాక్టికల్ గా సాధ్యమే అంటారా మీరు తీసుకొచ్చి చూపిస్తే లైవ్ చూస్తారు కదా పది కెమెరాలు పెట్టుకోండి అంతే నేను అక్కడే కూర్చుంటూ పోతాను ముద్రలో మా సమ్మక్క సారక్కల్ని మా పూర్వీకులైన మహానుభావులందరినీ స్మరించుకుంటాను ఒళ్ళంతా మంటలేస్తుందని చెప్పి జంజం ఉడిబిక్కి బట్టలు ఉడబీక్కు పరిగెత్తారు స్వామి మీరు ఓపెన్ ఛాలెంజ్ పెట్టి పది కెమెరాలు అరేంజ్ చేయండి అమ్మ అనుగ్రహం చేత అది జరుగుద్ది అప్పుడు ప్రపంచం అంతా తెలుసుకుంటుంది ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము చిన్నజీ దృష్టికి తీసుకెళ్తాం మీ ఛాలెంజ్ని ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే భారతీయ పూర్వీకుల్ని భారతీయ పరంపర ఉన్న వాళ్ళని సనాతన ధర్మాన్ని సంరక్షించే వాళ్ళని మా దేవీ దేవతల్ని మా మహాపురుషుల్ని ఎవరిని అవమానించాలనుకున్నా మిమ్మల్ని నిర్జీవనం చేయడం ఖాయం మా పూర్వీకులు వాళ్ళు మిమ్మల్ని శపిస్తారు ఆ శాపంతో మీరు త్వరిత గరితిన శరీరం వదిలేస్తారు ఇట్స్ క్లియర్ నేను ఇప్పుడు మీ ద్వారా కూడా చెప్తున్నాను మా ఏంటి మా పూర్వీకులు మాకు అనుగ్రహించిన ఏంటి మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఎస్పెషల్ ఫర్ దట్ దట్ టి దగ్గర ఉన్న శక్తులు కూడా ఆయన నిరూపించారు మా సమ్మక్క సారక్క దేవతలు గొప్పవా నీ దేవుడు గొప్పవాడా రండి వి వీఆర్ రెడీ టు మా దేవి దేవతలు చాలెంజ్ చేయమని చెప్పలేదు కానీ దాడి చేస్తుంటే కూడా చేతులు కట్టుకొని కూర్చోదు అని చెప్పలేదు మన అమ్మ వాళ్ళ మీద దాడి జరిగితే ఊరుకున్నారా ఎదురుడి ప్రాణత్యాగం చేయలేదు ఎస్ ఇక్కడ మేము ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు మా వాళ్ళు మమ్మల్ని కాపాడుకుంటారు వాళ్ళకి తెలిసి అట్టా కాపాడుకోవాలి మిమ్మల్ని అట్ట పరిగెత్తే కూడా మాకు తెలుసు స్వామి మా ద్వారానే మన ఇద్దరు మధ్య పది పది మీటర్ల డిస్టెన్స్ పెట్టి కూర్చోబెట్టండి పెడబొలు కూ పరిగెత్తారు చూడండి లైవ్లో మీరు కెమెరాలు పెట్టి చూడండి బట్టలు పెట్టుకొని పరిగెత్తారు స్వామి ఒంటి మీద చీలు కూడి ఉండదు రెడ్డి టీవీకి ఆ అవకాశం వస్తే ఈ ఛాలెంజ్ని చిన్నజీర స్వామి స్వీకరిస్తే ఖచ్చితంగా మళ్ళీ మీ ఇద్దరి ముఖాముఖి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా స్వామి మీరు అది చేయడం ద్వారా భారతీయ ప్రజలకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇంకా ఏ ఒక్క వదరబోతు బిచ్చగాళ్ల జాతులకు సంబంధించిన స్వామీజీ కూడా మా దేవి దేవతల్ని అవమానించే అవకాశం ఉండకుండా ఉంటుంది ఈ జన్మధనమైంది అనుకుంటాను స్వామి అది జరిగితే ఏంటి మా దేవీ దేవతల మహత్యం బయటికి ప్రకటించే అవకాశం వచ్చినందుకు